హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్, నేను మీ రాధాకృష్ణ. ఈరోజు వీడియోలో ఓ సరికొత్త ఆర్టికల్ గురించి మీతో చర్చించడానికి వచ్చానని చెప్పొచ్చు. అదేంటంటే, రీసెంట్ గా నేను ఒక ఆర్టికల్ చదివాను. ఆ ఆర్టికల్ చదువుతున్నంతసేపు నా ముఖంలో ఆనందం అలా పెరుగుతూనే ఉందని చెప్పొచ్చు. ఆర్టికల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఆనందం వేసింది. సో ఈ ఆర్టికల్ ను ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవాలని ఆ రోజే నేను దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఆ ఆర్టికల్ గురించి మనం చర్చించుకుందాం. సో ఆ ఆర్టికల్ ఒక సర్వే ప్రకారం చేయడం జరుగుతుంది. ఈ సర్వే లో ఎక్కువ మంది, ముఖ్యంగా ప్రజలు ఎక్కువ మంది ఎవరిని నమ్ముతారు అన్న దానిపైన ఈ సర్వే ఉంటుందని చెప్పొచ్చు. సో ఈ సర్వే ప్రకారం డిఫరెంట్ ఫీల్డ్ల నుంచి డిఫరెంట్ పర్సన్స్ ని అటు పట్టణాల్లో ఇటు గ్రామాల్లో సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో ఎక్కువ మంది ఎవరిని నమ్ముతారు, మీరు నమ్మకస్తులైన వాళ్ళు ఎవరు అన్నదే ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పొచ్చు. సో అది విన్నప్పుడు ప్రజలు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను వెళ్లిపుచ్చడం జరిగింది. సో అది ఇప్పుడు పర్సంటేజ్ వారీగా చూసుకున్నట్లయితే మోస్ట్ షాకింగ్ రిజల్ట్స్ వచ్చాయని చెప్పొచ్చు. ఇందులో ముఖ్యంగా మన ఫార్మసిస్ట్ కి 96% మంది ఫార్మసిస్టులు ఎక్కువ నమ్ముతామని చెప్పారు. ఇప్పుడు డిఫరెంట్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళ పర్సంటేజ్ ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం. ముందుగా ఫార్మసిస్టులను 96% నమ్ముతామని వెల్లడించడం జరిగింది. ఆ తర్వాత నర్సులను 95%, డాక్టర్స్ ని 93%, ఇంజనీర్స్ ని 88%, టీచర్స్ ని 88%, సైంటిస్టులని 84%, జడ్జిలని 81%, అలాగే వాతావరణ అధికారులను 81%, పోలీసులని 77%, సివిల్ సర్వెంట్లని 76%, అలాగే మన వీధిలోని వ్యక్తిని 67%, పూజారిని 61%, రాజకీయ నేతల్ని 27%, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ని 11% నమ్ముతున్నామన్నట్లు వాళ్ళు వెళ్ళిపించడం జరిగింది. సో ఈ ఆర్టికల్ చదువుతున్నంతసేపు నాకు చాలా ఆనందం వేసిందని చెప్పొచ్చు. సో ఈ సర్వే చాలా బాగా అనిపించింది. సో ఈ ఆర్టికల్ ని ఖచ్చితంగా మీతో షేర్ చేయాలనిపించింది. అందుకోసమే ఈ వీడియోను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఈవెన్ కరోనా టైంలో కూడా ఫార్మసిస్టులు ఫ్రంట్ లైన్ వారియర్స్. సో అప్పుడు కూడా మనకంత గుర్తింపు రాలేదు. బట్ ఇప్పుడు ఈ ఆర్టికల్ చూసాక ఎక్కడో తెలియని ఒక చిన్న గర్వం అయితే కనిపించింది. ఖచ్చితంగా మన ఫార్మసిస్టులు కూడా సంథింగ్ అని అర్థమైంది. సో ప్రౌడ్ టు బి ఫార్మసిస్ట్. చూసారా ఫ్రెండ్స్, ఈ ఆర్టికల్ ఎంతమంది నచ్చిందో కమెంట్ రూపేణ నాకు తెలియచేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్, ఫార్మా జాబ్స్ అన్ని ఏ ఒక్కటి కూడా మీరు మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పనే పోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. అలాగే నాతో డైరెక్ట్ గా మీరు గైడెన్స్ పొందాలనుకుంటే నాకే మీరు కాల్ చేయొచ్చు. మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోన్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, జై హింద్.